ప్రజాటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. అల్లాహ్ సాక్షిగా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నంద్యాల శాసనసభ్యులు ఎన్ఎండి ఫారూక్. మడి కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి దక్కించుకున్న బీసీ జనార్దన్ రెడ్డి, టీసీ భరత్. కాగలమరిలో బాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టీడీపీ నేతలు సంబరాలు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని నంద్యాలలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించిన నంద్యాల జిల్లా యంత్రాంగం. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కార్యక్రమాన్ని అత్యంత నైపుణ్య పద్ధతిలో శాంతియుతంగా విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో సార్వత్రిక ఎన్నికలు 2024 విజయవంత ప్రక్రియపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సంబంధిత సిబ్బందితో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలను, తప్పొప్పులు మొదలుకొని కౌంటింగ్ ముగిసేంత వరకు సంబంధిత అధికారులందరి సమిష్టి కృషితోనే ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందన్నారు. జిల్లాకు రాగారే శివరాత్రి, ఉగాది ఉత్సవాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి బనకారపల్లి పర్యటన, వెంట వెంటనే ఎన్నికల నగరణ మొదలైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎన్నికల విధులను అధికారులకు అప్పగించామన్నారు. అప్పగించిన పనులను అలసిపోకుండా ఎవరి కేడర్లో వారు సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించారన్నారు. ముఖ్యంగా వెన్నెముక లాంటి కలెక్టర్ సిబ్బంది, ఎన్నికల విభాగపు సిబ్బంది పూర్వపు అనుభవం లేకపోయినప్పటికీ రాత్రింబవలు, విసుగు, విరామం చెందకుండా ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిన సాధన పరిశీలకులు, వ్యయ పరిశీలకులు సైతం నూతన జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిందని ఆశ్చర్యానికి లోనయ్యారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం అవిరళ కృషి చేసిందని ఈ సందర్భంగా పోలీసు అధికారులకు, జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ కృతజ్ఞతాభివందనలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ మొదటిసారి అయినప్పటికీ అందరి సహకారం, సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. ఏ పని చేయాలనుకున్నామో ఆ పని పట్ల భౌతికంగా, మానసికంగా సిద్ధమైతే సాధ్యమవుతుందని హితవు పలికారు. సూక్ష్మ లోపాలు మినహా అధికారులందరూ సరైన టైంలో బాధ్యత తీసుకుని సమిష్టి కృషితో సమర్థవంతంగా ఎన్నికల విధులను నిర్వహించారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ పద్మజ, ఆలగడ్డ డోన్ ఆత్మకూరు, బనకానపల్లి నంది కొట్కూరు, రిటర్నింగ్ అధికారులు మల్లికార్జున్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, సుధారాణి, కామేశ్వరరావు, ఎం దాసు, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ సుబ్బారెడ్డి, డిఆర్డీఏ టిడి శ్రీధరెడ్డి, భూగర్భ గనుల శాఖ ఏడి రామచంద్ర, డిపిఓ మంజులావాణి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ జహరునిషా బేగం తదితరుల జిల్లా అధికారులు ఎన్నికల విధులు ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులకు జిల్లా అధికారుల బృందం శాలువ కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గులుగా నంద్యాల శాసనసభ్యులు ఎన్ఎండి ఫారూక్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోనే 23 మంది మంత్రులు దైవ సాక్షిగా ప్రమాణం చేయగా ఫారూక్ తమ ఇష్ట దైవమైన అల్లాహ్ సాక్షిగా ప్రమాణం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుండి పార్టీలో ఉంటూ ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో అనేక పదవులు నిర్వహించిన నంద్యాల శాసనసభ్యులు ఎన్ఎండి ఫారూక్ కు మరోసారి కేబినెట్ బెర్త్ లభించింది. ఆయన వయసు 74. పియూసి వరకు చదివిన ఫారూక్ 1981 నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985 తొలిసారి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది. అప్పట్లో చక్కెర పరిశ్రమ మంత్రిగా పనిచేశారు. 1994 రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై
డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది. మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, ఉర్దూ అకాడమీ మంత్రిగా పనిచేశారు. 2017లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలి చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. 2018-2019 మధ్య ఆరోగ్య శాఖ, మైనార్టీ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004 నుండి 2024 వరకు ఆయన 2 సార్లు ఎంపీగా ఓటమి పాలయ్యారు. తిరిగి 2024లో 4వ సారి ఎమ్మెల్యేగా ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవి పొందారు. 4వ సారి ఎన్నికైన ఎన్ఎండి ఫారూక్ మంత్రి పదవి పొందిన నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు కేబినెట్ లో 3 మంత్రి బెర్తులు దక్కగా అందులో మొట్టమొదటిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు బనగానేపల్లి శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు టీజీ భరత్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటుగా కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్, నంద్యాల జిల్లాకు చెందిన ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి మంత్రులుగా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కు, సీనియర్ టీడీపీ నేత బనకానేపల్లి శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డికి మొట్టమొదటిసారిగా మంత్రి పదవులు లభించాయి. ఈ మేరకు వారు కేసరపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 నుండి తెలుగుదేశం పార్టీలో సేవలు అందిస్తున్న టీజీ భరత్ ప్రముఖ పారిశ్రామికవేత్త, కార్డిఫ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు భరత్. ఇతని వయసు 47. ఇక బనగానేపల్లి శాసనసభ్యులుగా ఎన్నికైన బీసీ జనార్దన్ రెడ్డి వయసు 55. 8వ తరగతి వరకు చదివారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీసీ 2019లో బనగానేపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో గెలుపొంది చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నేను బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ టీజీ భారత్ గారు, ఐ టీజీ భరత్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ అండ్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ద సావరనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. That I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Andhra Pradesh and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill will. I TG Bharat do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the state of Andhra Pradesh, except as may be required for the due discharge of my duties as such minister.
గౌరవనీయ ఎస్ సవిత గారు. నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార సందర్భంగా స్థానిక చక్రపాణి సినిమా థియేటర్ లో ప్రమాణ స్వీకారం లైవ్ షో కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ స్పోక్స్ పర్సన్ సల్లా నాగరాజు, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంతర్భాష ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజాప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కార్పణ్యాలకు కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరంరెడ్డి భాస్కర్ రెడ్డి, కామశెట్టి రమేష్, మహబూబ్ భాషా, ఓబులేసు టైలర్ భాషా, రఫీయుద్దీన్ చోటు, నరేంద్ర, అబ్దుల్ ఖాదర్, రషీఫ్, షరీఫ్ కింగ్, హుసేన్, వెంకటయ్య, నాగార్జున, మోహన్, చిన్ని కృష్ణ, రంగనాయకులు, జోసఫ్, ప్రకాష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని నంద్యాల జిల్లా యంత్రాంగం స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నుండి లైవ్ ద్వారా వీక్షించారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోనే కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నంద్యాల పట్టణ ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. Thank you.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. అల్లాహ్ సాక్షిగా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నంద్యాల శాసనసభ్యులు ఎన్ఎండి ఫారూక్. మడి కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి దక్కించుకున్న బీసీ జనార్దన్ రెడ్డి, టీసీ భరత్. కాగలమరిలో బాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టీడీపీ నేతలు సంబరాలు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని నంద్యాలలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించిన నంద్యాల జిల్లా యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.